Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దాదాపుగా 3 సంవత్సరాల్లో 140,000 కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో ఇస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చారనేది ప్రతి లబ్ధిదారుడు కూడా ఈరోజు తెలుసుకున్న విషయం. అందుకే అందరూ జగనన్నకి జై కొడుతున్నారు. అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ దాంట్లో కూడా మీరు రాజకీయం చేయాలని చెప్పి చూడటం చాలా దురదృష్టకరం. ఇంకో విషయం, కోనసీమకి మీరు చూస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టిన తర్వాత ఏ విధంగా విధ్వంసకాండ సృష్టించి ఈరోజు వైఎస్ఆర్ సిపిఏ వాళ్ళ మంత్రుల ఇల్లు ఎమ్మెల్యే ఇల్లు తగబెట్టుకున్నారని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు మాట్లాడుతున్నారు అంటే ఇక ప్రజల చేతిలో వీళ్ళు దెబ్బలు తినడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి మొన్నటి వరకు అంబేద్కర్ పేరు పెట్టమని ఎందుకు చంద్రబాబు నాయుడు అడిగాడు? ఎందుకు జనసేన పార్టీ వాళ్ళు టెంట్లు వేసి ధర్నాలు చేస్తున్నట్టు అని నేను అడుగుతున్నా. జగనన్న ఏదైనా మీరు అడిగి చేయకపోతే అహంకారం నియంతృత్వ పోకడలు అంటారు, అది ప్రజలకు ఉపయోగపడితేనే జగనన్న చేస్తాడు, ప్రజల కోరిక అయితేనే అది జగనన్న ఆమోదయోగమైతేనే చేస్తారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా గుర్తించిన మేధావి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మన హక్కుని మనం కాపాడుకోగలుగుతున్నాం, మనం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే దాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం దళిత మంత్రిని కూడా చూడకుండా విశ్వరూప్ గారి ఇల్లు కార్లన్నీ ధ్వంసం చేశారు, అలాగే బీసీ ఎమ్మెల్యే ఇల్లు ఎలా ధ్వంసం చేసి తగలబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజంగా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, కోనసీమకి అంబేద్కర్ గారి పేరు ఉంచాలా వద్దా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సూటిగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ రాజకీయం, ఓట్ల కోసం పిచ్చి వాగుడు వాగుతూ పిచ్చి చేష్టలు చేస్తూ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. ఎందుకంటే ఆయన బాదుడే బాదు కార్యక్రమం శ్రీకాకుళంలో స్టార్ట్ చేసిన రోజే నేను చెప్పాను, ఏదో ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ మనశ్శాంతిగా ఉంటే చంద్రబాబు నాయుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. కాబట్టి ప్రజల మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా విధ్వంసకాండ సృష్టించడానికి వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు లైవ్లో కోనసీమలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాంట్లో ఎవరెవరని చెప్పి 70 మంది దాకా ఈ సోషల్ మీడియాలో కానీ ఫోన్ కాల్స్లో కానీ వీడియోస్లో కానీ ఐడెంటిఫై చేస్తే తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉండటం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒకరిద్దరు ఆడవాళ్లతో మహానాడులో జగనన్నని ఒరే తురే అని మాట్లాడిచ్చి చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నాడేమో కానీ ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ బూతుల మీటింగ్లకి ఈ వికృత చేష్టలకి 2024లో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. క్విట్ చంద్రబాబు, కిక్ తెలుగుదేశం పార్టీ అని. ఒక్క తన్నుదంతే ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మొత్తం ఏపీ నుంచి ఎక్కడో పోయి పడుతుందన్న సంగతి తెలుసుకోండి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పందించారు కాబట్టే ఈరోజు ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ప్రశాంత వాతావరణానికి మళ్ళీ తీసుకురావటమే కాకుండా అక్కడ ఎవరైతే దీన్ని ప్రొవోక్ చేశారు, ఎవరైతే అక్కడ దగ్గరుండి విధ్వంసకాండ సృష్టించారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తున్నారంటే జగన్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే. ప్రెస్ ముందుకు వస్తేనే జగన్ గారు స్పందించినట్టు కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా జగన్ గారు చెప్తేనే ఇక్కడ మంత్రులు కానీ లేదా అఫీషియల్స్ కానీ ముందుకు వెళ్తారు. అదే గతంలో మనం చూసాం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించడం, కాల్పులు జరిపించడం, రైతులను చూడడు, అంగన్వాడీ వర్కర్లను చూడడు. కానీ ఈరోజు పోలీసుల్ని కొట్టి పోలీసులకి రక్తం వస్తున్నా కూడా
వాళ్ళని సంయమనం పాటించమని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పమని చెప్పారు కాబట్టి ఈ రోజు వెంటనే అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడికక్కడ అది సద్దుమణిగింది వాళ్ళ ప్లాన్ వేరే తెలుగుదేశం వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకోవడానికి లేదు జగన్ గారితో పోటీ పడే పరిస్థితి లేదు కాబట్టి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా రెండు గ్రూపులు చేస్తే ఒక గ్రూప్ మనకు ఉంటుంది కదా అన్న ఒక నీచమైన ఆలోచన ఎందుకంటే ఎన్టీఆర్ గారి అల్లుడుగా లోపలికి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మీదే చెప్పులు వేయించిన గనుడు అధికారం కోసం ఏమైనా చేయగలడు ఎందుకంటే మనం చూసాం ఎన్టీఆర్ గారిని ఎలా చంపాడో మనం చూసాం అలాగే వాళ్ళ వైఫ్ గురించి ఎలా ఏడ్చి డ్రామాలు చేసే మనం చూసాం ఈరోజు 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏం చేయాలో అర్థం కాకుండా ఈరోజు ఇలాంటి విధ్వంస కాండలకి తెర ఎత్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం రాజకీయ ప్రయోజనాల కోసమే అంటే ముందే పెట్టుంటాం కదండి సో అందరి ఆకాంక్షల మేరకు పెట్టాం అడిగిన వాళ్ళు ఈరోజు రివర్స్ అయ్యి తగలబెట్టేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే అందుకే నేను అడిగాను డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళీ టైం ఇచ్చారు కదా మీకు అవసరమా లేదని టైం ఇచ్చారు అంబేద్కర్ గారి పేరు పెట్టాలా తీసేయాలని ఎవరికి ధైర్యం ఉందో బయటకు వచ్చి మాట్లాడమనండి చంద్రబాబు నాయుడిని మాట్లాడమనండి లోకేష్ని మాట్లాడమనండి ఆ మహిళా నేతలు మాట్లాడుతున్నారు కదా ఒరే తురే అని వాళ్ళని మాట్లాడమనండి అంబేద్కర్ గారి పేరు కావాలా వద్దా అని జన సైన్యం అని చెప్పుకుంటున్నాడు కదా ఇంతవరకు వాళ్ళ సొంత జెండాని ఎత్తుకునే అవకాశం లేకుండా బీజేపీ జెండామోయి తెలుగుదేశం పార్టీ జెండామోయి ఆ జెండామోయి అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి జెండాలు మోయిస్తూ ఆ కార్యకర్తలు తలదించుకునే పరిస్థితి తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి అంబేద్కర్ గారి పేరు ఉండాలా వద్దా ఒక లైన్లో చెప్పమనండి ఎందుకు చుట్టి చుట్టి ఏదోదో చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం అలాగే సోమ వీర్రాజ్ గారిని చెప్పమనండి అంబేద్కర్ గారి పేరు వద్దా ఈరోజు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నారన్న బాధతోనే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఎవరు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంది 17 మంది మంత్రుల్ని ఏ రాష్ట్రంలో ఎవరు చేస్తారో నాకు చెప్పండి దాదాపుగా 70% ఇచ్చారు సంక్షేమ పథకాలు 80% పైగా ఇచ్చారు ఎవరు చేశారు చెప్పండి చంద్రబాబు పోని పవన్ కళ్యాణ్ అంటే రెండు చోట్ల ఓడిపోయాడు జనాలు వచ్చి ఏదో విజిల్స్ వేశారు కుర్రాళ్ళు జంప్ చేశారంటే నాకు తిరుగులేదు నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అనుకున్న ఆయనకి ఫ్యూజులు ఎగిరిపోయిన ఎలక్షన్ అయిన తర్వాత మీటింగ్ వచ్చే జనానికి ఓటేసే జనానికి చాలా తేడా ఉందని తెలుసుకున్నాడు కానీ 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఏమైంది ఎందుకు ఇవ్వలేదు మరి ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తాడు నువ్వెవరు ప్రశ్నించడానికి మాకు ఓటేసింది జనాలు మాకు అధికారం ఇచ్చింది జనాలు జనాల్ని ప్రశ్నించమనండి ఆన్సర్ చెప్తాం అధికారంలో ఉండి ఏమీ చేయని చేతగాని దద్దమ్మవి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దద్దమ్మవి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి సర్వనాశనం చేసిన దద్దమ్మవి నీకే హక్కు ఉంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికే నేను అడుగుతున్నా ఏదండి సాధన సమితిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాల్లో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు కానీ సానుభూతి పనులు కానీ పాల్గొనొద్దు అని వైసీపీ ప్రకటన ఇచ్చిందా ఇవ్వగలదా దేనికి పాల్గొనొద్దు అని కోనసీమ సాధన సమితి ఈరోజు ఏదైనా డెసిషన్ తీసుకునే డెసిషన్ తీసుకునే స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది సో ప్రజలు ఎక్కడైనా కూడా ఈరోజు ఎన్టీఆర్ గారు పేరు పెట్టాం అందరికీ నచ్చుతుందా అండి అందరికీ నచ్చుతుందా చెప్పండి అదే చెప్తున్నాను ఎన్టీఆర్ గారు పేరు పెట్టినాము ఈరోజు వైఎస్ఆర్సీపీలు అందరికీ నచ్చుతుందా దానికన్నా ఎవరైనా దాడులు చేశారా ఎవరైనా ఇల్లు తగలబెట్టారా ఆహా నేను అనేది మీరు మాట్లాడిన దానికి చెప్తున్నాను ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా
ప్రజల కోరిక మీద ప్రజల మనోభిప్రాయాలకు గౌరవించి తీసుకుంటారని మా అందరి నమ్మకం. అందుకే మేము ఎప్పుడూ కూడా జగనన్న వెనకే ఉంటాం, ఆయన మాటని గౌరవిస్తాం. అన్ని అన్ని జిల్లా పేర్లు ప్రకటించినప్పుడే అంబేద్కర్ పేరు ప్రకటించలేదు, ఒక నెల సమయం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు, ప్రజలు అనుకోవట్లేదు. అలా ప్రజలు అనుకునింటే ఒక చోట అయినా గెలిపించుంటారు. సో టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు లేదా పాలిటిక్స్ లో ఒక పార్టీని ఓడించాలి కాబట్టి ఇంకో పార్టీతో నేను జత కలుపుతాను, నేను అన్ని చోట్ల నించోలేను, 30 ప్లేసుల్లో నించుంటాను, కానీ నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే వ్యక్తి గురించి మీరు అడిగితే నేనేం చెప్పలేను.